హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినము 365 భయపడకుడి అనే ఒక సిరీస్లో అనుదిన ధ్యానంలో మనం ధ్యానిస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానము ద్వారా ప్రభు మనందరినీ బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. భయపడుతున్న నీతో, కలవరపడుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప మన మీద ఉన్నది కాబట్టి మనము ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నాము, వేచి ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని కనదృష్టి మన మీద ఉన్నది, దేవుని యొక్క ఆలోచన మన మీద ఉన్నది కాబట్టి మనం ఎంత మాత్రము లయము కాని వారముగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనం ఏనాడు కూడా ఈ ఇంతవరకు మనము నశించిపోకుండా, లయము కాకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క సమయంలో చూసినట్లయితే ప్రపంచమంతా లాక్డౌన్లో ఉంది, భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. వ్యాక్సిన్ కనుక్కోనలేదు, ప్రపంచంలో పరిగెత్తుకొని పోతుంది మన భారతదేశం, ముందుకు దూసుకుపోతుంది. పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఇలాగ చూసినట్లయితే మొత్తము భయముతో నిండుకొని ఉన్నది. ఏది ముట్టుకున్నావాలా, పట్టుకోవాలన్నా, తగిలినా, ఏదైనా కూడా భయము ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి భయములన్నిటిలో నుండి విడిపించాలని ప్రభు అంటున్నాడు. భయపడకుడి, భయపడకుడి అని చెప్పేసి ప్రభు తన వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క భయపడకుడి అనే సందేశం ద్వారా మనందరినీ బలపరచాలన్నది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము అయ్యుంటున్నదని మీరు గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ దినము ప్రభు మనందరితో సెలవిస్తున్నాడు. భయపడుతున్న, కలవరపడుతున్న నీతో మనందరితో సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 8:58 8:58 యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. నేను దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాము పుట్టక మునిపే యేసు ప్రభు ఉన్నాడని ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన సమస్తమునకు ఆధారభూతుడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు కానీ, సృష్టికర్త అయినటువంటి దేవుడు కానీ అసలు మనము ఆలోచించినట్లయితే అబ్రహాము కాదండి. అబ్రహాము కంటే ముందే ఉన్నాడు, ఆదాము కంటే ముందే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను మీకు ఈ మాట మీకు తెలియజేస్తాను, చూడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనేకమైనటువంటి కన్ఫ్యూజన్లు ఉన్నాయి, అసలు దేవుడు ఎక్కడున్నాడు, ఎప్పుడు పుట్టాడు, ఏంటిది అని చెప్పేసి. వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి తత్వ శాస్త్రవేత్తలు, తత్వమును తత్వం అనేది ఏం చేస్తారంటే వాళ్ళు జ్ఞానమునే వ్యతిరేకిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జ్ఞానవంతునే శోధిస్తున్నారు, వారి జ్ఞానం ఎంత. దేవునికి స్తోత్రం కలుగును. కానీ క్రైస్తవులైన మనము, దేవుని యొక్క బిడ్డలమైన మనము, మనము తెలిసి ఉండాలి, మనం తెలుసుకోవాలి అసలు యేసు ప్రభు యొక్క ఒరిజిన్ ఎలా ఉన్నది, ఏంటిది అని, ఎక్కడ నుండి ఆయన ఉద్భవించినాడు, ఏంటిది అని. ఒకసారి చూడండి, యోహాన్ సువార్త 1:1 ప్రభు మనకు సమస్తం బోధిస్తున్నాడు. చూడండి, ఆది అందు వాక్యం ఉండను. ఎప్పుడండి? ఆది అందే వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఏమండి? సమస్తమును, కనబడుచున్నదన్నీ కూడా, కనబడ్డది కనబడినది అన్నీ కూడా సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తమును ప్రభువు కలగజేసినాడు. యేసుక్రీస్తు ప్రభు తన వాక్యము ద్వారా కలగజేసినాడు. ఆదికాండం 1:3 చూసినట్లయితే దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు అనేది ఒక పదము, దట్ ఈస్ అ వర్డ్. ఆ వాక్యము, వాక్యం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఆదికాండంలోనే ఉన్నది. ఆదికాండంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియేషన్లో ఉన్నటువంటి వాక్యము ఇక్కడ యోహాన్ సువార్త 1:1 మనం 1 చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కలవరపడకూడదు. ఇంకా చూడండి, కొలసి పత్రిక 1:ము, బుక్ ఆఫ్ కొలసియన్స్ 1:16 నుంచి నేను చదువుతున్నాను. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను
ఆయనను బట్టి సృజింపబడెను. యేసుక్రీస్తును బట్టి ఇవన్నీ కూడా కలిగినాయని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉంది 17వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన ద్వారా సమస్తమును కలిగినవి అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాంకు ముందు కాదు, ఆదాంకు ముందు కాదు, ఆయన అన్నిటికీ ముందుగా ఉన్న దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు ఒక లిమిటేషన్ లేదు, ఆయనకు ఒక టైం పీరియడ్ అని లేదు. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది వచ్చినారు, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, అంటే యుగ యుగముల కింద మనం చూసినట్లయితే ఒక్కొక్క జనరేషన్లో వచ్చినారు, కొన్ని కాలములలో వచ్చినారు, కొన్ని సెంచరీస్లో వచ్చినారు, వచ్చినారు పోయినారు. కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ఆయన తన ప్రజలకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రము దిగులు పడకూడదు, ధైర్యపడకూడదు. ఆయన అబ్రహాము కంటే ముందు ఆయన ఉన్నవాడు కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడకూడదు. ఆయన ఇప్పుడు ఉన్నాడా అని అనుమానం రావచ్చు. సాతాను నీ లోపల ఒక అనుమానం అనే బీజాన్ని వేస్తుంది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము సిల్వలో చనిపోయిన కదా, ఇప్పుడు ఉన్నాడా, ఏడున్నాడో. కొంతమంది అంటారు, నాకు చూపియండి. అరే నీకు చూపించడానికి నువ్వేమిట్రా అన్న బట్టి ఫూల్, మూర్ఖుడు. ఈయన మూర్ఖునికి దేవుడు కనబడతాడా? మూర్ఖత్వంలో ఉంటాడు దేవుని, దేవుడు ఎక్కడున్నాడా అని అడుగుతాడు వాడు. అలాగున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు తన ప్రజలతో ఉంటాడు, ప్రజలను దీవించి ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాన్ సువార్తలో మనం చూసినట్లయితే దేవుడు ఈ యొక్క 8వ అధ్యాయంలో అబ్రహాము కంటే ముందు ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆయన మాట మనం గైకొనాలని 51వ 51వ వచనం చూడండి, 8:51. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. ఎవడైనా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, మాట గైకొంటే వాడెన్నడూ మరణము పొందడండి, మరణము పొందడు, నిత్య జీవమును దేవుడు వానికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము కోల్పోయిన నిత్య జీవము, ఆ నిత్య జీవము, ద గ్లోరీ ఆఫ్ ద గాడ్, ఆ గ్లోరీ డిపార్టెడ్ ఫ్రమ్ దట్ ఆడమ్. ఇక్కడ విశ్వాసం ఉంచిన వారికి ఆ గ్లోరీని ఇస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆ మరణం ఎన్నడూ కూడా చూడకుండా దేవుడు వారిని తప్పిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే చూడండి, యోహాన్ సువార్త 17వ అధ్యాయం 17:24 చూడండి, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితనమని వీరు ఎరిగియున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి ఇంకను తెలియజేసేదనని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని ప్రేమను ప్రకటించడానికి ప్రభు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. జగత్తు పునాది వేయబడకమునిపై ఆయనకు ఒక గొప్ప మహిమ ఉన్నది. ఆ మహిమను విడిచి ఆయన వచ్చినట్టు తండ్రి, ఆ మహిమను మనకు కూడా బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి, 5వ వచనం 17:5 చూడండి, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచము. లోకం పుట్టక మునిపే, అబ్రహాం కాదండి, ఆదాము కాదు, వీరందరూ పుట్టక ముందే ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసము ఉంచాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథము 8:22 చూడండి, 22 నుండి ఇక్కడ 30 వచనాల వరకు కూడా అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి దేవుని గురించి. ఆయన భూమికి పునాదులు వేయబడకమునిపి అబ్రహాము కంటే ముందుగానే ఉన్నాడని ఎన్ని రుజువులు ఉన్నాయో చూడండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతలు 8:22, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యమంలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ద ఫస్ట్ ఫ్రూట్గా యేసు ప్రభును కలగజేసి, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడింది. భూమి పుట్టకమునుపే
యేసు ప్రభు యొక్క ఐడెంటిటీ చూడండి. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని, పర్వతులు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు నేను చెయ్యక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఇంకా చూడండి 28, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరాను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దిస్ ఈజ్ అవర్ గాడ్స్ ఐడెంటిటీ. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని ఏమాత్రము భయపడకూడదు, కలవరపడకూడదు. ఆయన నీతో ఉంటానంటున్నాడు. మనం అంటున్నాం నువ్వు వద్దుపో అంటున్నావు. కొంతమంది పారిపోతున్నారు, దేవుడు అంటే పారిపోతున్నారు. అబ్బో, వాళ్ళు చాలా తెలివిగలరు, వాళ్ళను వాళ్ళ తెలివి అమోఘం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంట. హల్లెలూయా, మనం అంత ధన్యులం. లోకాస్తులను చూసి వాళ్ళు ఏమి ఎంజాయ్ చేస్తున్నారండి? వాడు ఎక్కడికి పోతాడు తర్వాత? వాడు కేవలం ఏమి చేసినా కూడా ఒక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంతే. శరీర కోరికలు తీసుకోవడానికి పోతున్నాడు, కానీ వాని ఆ శరీరం నిత్య నరకములో అగ్నిలో కాలుతుంటే ఎంత భయంకరంగా ఉండేది ఇప్పుడు తెలియదానికి. హల్లెలూయా. కానీ నిన్ను రక్షించడానికి నా ప్రభు పరలోకం నుండి దిగివచ్చి నీకోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షిస్తున్నాడు, నీతో కూడా ఉంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. అందుకని భయపడకుడి, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు సెలవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, మనమందరం కూడా ఈ యొక్క వాక్య భాగముల చేత మనం బలపరచబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ముందే ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 9:9-6. బుక్ ఆఫ్ ఐజయా 9:6 ఏలే అనగా మనకు శిష్యువు పుట్టాను. యేసు ప్రభు మనకు శిష్యువు పుట్టాను. ఇక చూడండి, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను. రాజ్యం యొక్క భారము ఆయన భుజముల మీద ఉండును. ఆలోచన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎన్ని పేర్లండి, ఇవన్నీ ఆయనే. యేసుప్రభుకు ఉన్నటువంటి పేర్లు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. ఏమండి, ఆకాశములు నశించిపోతాయి కానీ దేవుని వాక్యము యేసు ప్రభు ఎప్పుడు నిలిచే ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే ప్రభు అంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 1:11 చూసినట్లయితే చూడండి, ప్రభు దినమందు ఆత్మవశ్యుడనే ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి చెప్పడం ఏంటి, నాతో ఉన్న స్వరం ఏమిటని చూస్తుంది. తిరగగా 13వ వచనం చూడండి, ఇక్కడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఇది పరలోకంలో ఉన్న సీన్, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు. ఆయన అబ్రహాము కంటే ముందు కాదు, జగత్తు పునాది వేయబడకుండా పరలోకంలో అక్కడ ఎక్కడండి, ఆ యొక్క దేవాలయంలో కనబడుతున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. 17:18 చూడండి, ప్రకటన గ్రంథం 1:17, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకుము. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హీ హోల్డ్స్ ఆ కీస్ ఆఫ్ డెత్. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ప్రభువు యొక్క మాటను మనం గుర్తించాలి. అలాంటి ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. అబ్రహాంతో ఉన్నవాడు కాదు. అబ్రహాం ఇస్సాకు యాకోబులకు తోడైండు కదా, నోవు తోడుగా ఉన్నాడు కదా, ఆదాము తోడుగా ఉన్నాడు కదా, మోషేకు తోడుగా ఉన్నాడు కదా, నాకు తోడుగా ఉన్నాడో లేడో అనుమానం. హల్లెలూయా,
మనం విశ్వసించాలి. అబ్రహాం ఇసాకు యాకోబుల కాదండి, మొత్తానికి అన్నిటికీ ముందుగా ఉన్నవాడు ఆయన. ఉన్నవాడు అనువాడు అనే పేరు ఆయనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 13:8 అంటున్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హీ నెవర్ చేంజెస్. హల్లెలూయా. ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. అంతే, ఆయన మారడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మారని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయనలో మార్పు లేదు. నీలో ఏదైనా మార్పు వస్తే క్షమాపణ పొందుకొని ప్రభు వైపు తిరుగుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము మాతో మాట్లాడినారు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాముకు ముందుగా మీరు ఉన్నానని సెలవిచ్చినారు. అబ్రహాముకు అంటే ముందు కాదండి, ఆదాము కంటే ముందు కాదు కండి. జగత్తుకు భూమికి పునాదులు వేయ బడక మునిపే మీరు ఉన్నారు తండ్రి. నీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. ఆనాడు తండ్రి మీ భక్తులకు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు ఈనాడు మాకు చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్.